హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్గా నిలిచినటువంటి చిత్రం బింపారా ఈ సినిమాతో అతను ఊహించని స్థాయిలో అయితే క్రేజ్ అందుకున్నాడు ఇక ఆ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుందని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక దర్శకుడు వశిష్ట కూడా సీక్వెల్ చేయాలని అనుకున్నాడు కానీ అతను తన తదుపరి ప్రాజెక్టును మెగాస్టార్తో అంతకు మించి అనేలా తెరపైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు ఇక కళ్యాణ్ రామ్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ సీక్వెల్ను వీలైనంత త్వరగా తీసుకురావాలని అనుకున్నాడు ఎందుకంటే జీ సంస్థ వీరికి ఏకంగా వంద కోట్ల ఆఫర్ ఇచ్చింది మొత్తం సినిమా థియేట్రికల్ డిజిటల్ హక్కులను కూడా ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడంతో కళ్యాణ్ రామ్ వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నాడు కానీ ఈలోపు దర్శకుడు వశిష్ట మెగాస్టార్ తో సినిమా చేసేందుకు చర్చలు మొదలు పెట్టాడు దీంతో వారిద్దరికి మధ్యలో విభేదాలు వచ్చినట్టు అయితే టాక్ వస్తోంది అయితే బింబిసార సినిమా విడుదల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ చేశారు అందులో హీరో కళ్యాణ్ రామ్ పేరుతో పాటు సినిమాకు వర్క్ చేసిన అందరి పేర్లను మెన్షన్ చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అయితే హీరో కళ్యాణ్ రామ్ మాత్రం సినిమా గురించి ప్రస్తావించలేదు అంతేకాకుండా దర్శకుడు చేసిన పోస్ట్ పై కూడా అతను రియాక్ట్ కాలేదు దీంతో వీరి మధ్యలో విభేదాలు తగ్గలేదు అని మరింత అనుమానాలను కలిగిస్తోంది ఇక బింబిసార సెకండ్ ప్రాజెక్టును రొమాంటిక్ సినిమా దర్శకుడు అనిల్ పుడూరి డైరెక్ట్ చేసే అవకాశం ఉందట ఈ దర్శకుడు ఇంతకుముందు బింబిసార సినిమాకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా కూడా వర్క్ చేశారు కాబట్టి అతనిపై కళ్యాణ్ రామ్ కాస్త కాన్ఫిడెంట్ గానే ఉన్నట్టు తెలుస్తోంది జీ ఇచ్చిన ఆఫర్తో సినిమాను ఒక అరవై కోట్లలోపు ఫినిష్ చేసి మిగతా నలభై కోట్ల ప్రాఫిట్ను అందుకోవాలని కళ్యాణ్ రామ్ అనుకున్నట్లు టాక్ అయితే వినిపించింది ఇక వశిష్ట కళ్యాణ్ రామ్ ఆర్ట్స్లో మరో సినిమా తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే బింబిసార టైంలోనే అతను ఈ సంస్థలోనే మరొక సినిమా చేయాలనే ఒప్పందానికి సంతకం చేశారు ఇక ఇప్పుడు చిరంజీవి సినిమా మొదలు పెట్టాలి అంటే తప్పనిసరిగా ఒప్పందం విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి